నుంచి వస్తాయేమో. అమ్మ ఉంటే కొనిపెట్టేది, అమ్మ పోయింది, ఇంకెవరు కొనిపెడతారు? అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందన్నావుగా, అక్కడి నుంచి కొని పంపకూడదు. అమ్మా అమ్మా, నేరుడు పండుగకి టపాసాలు మిఠాయి కొనిపెట్టే కదా, కొత్త చెక్క కొత్త పరికిని కుట్టించే కదా. ఈవిడ ఏమీ లేవు, దేవుడి దగ్గరికి వెళ్ళక మమ్మల్ని మర్చిపోయావా అమ్మా? పోనీలేమ్మా, మేమే అక్కడికి వస్తాం, కొనిపెడతావా అమ్మా? నీకు టపాకాయలు కావాలా? నీ ముఖానికి టపాకాయలు కూడా కావాలా? చెల్లాయి కదరా, ఇంటికి పట్టిన శని తరిత దేవతకు కావాలంటే నన్ను కొట్టునా. ఇది పుట్టి భూమి మీద పడ్డది, మీ అమ్మ మంచం ఎక్కిందిరా, అంతే మూడేళ్ళు మంచంలోనే తీసుకు తీసుకు చచ్చిపోయింది, చచ్చిపోయింది. ఇల్లు వల్ల కాడు చేసిన చేసింది అంతా చీకటైపోయింది. నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయా? అసలు తాగేవాడే కాదు, రోజు నాకు బొమ్మలు అమ్మకి మళ్ళీ పూలు తెచ్చిపెట్టేవాడు. ఎందుకు అమ్మ పోయాక పోయాడు అమ్మా? నాకు భయంగా ఉందని నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. అలా అనకు చెల్లాలి, పోతే ఇద్దరం పోదాం, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. అందరూ నన్ను శని భద్రం తిడతారు, నీకు మాత్రం ఎందుకన్నయ్యా నా మీద ఇంటిది? అదా, నువ్వు అంతం అమ్మలాగే ఉంటావమ్మా, నిన్ను చూస్తుంటే అమ్మను చూసినట్టే ఉంటుంది, నువ్వు దగ్గర ఉంటే నాకు అమ్మే దగ్గరన్నట్టు ఉంటుంది. మేళం మేళం, మీ అమ్మకి వైద్యం కోసం మీ నాన్న అప్పులు చేశాడు, మీ అమ్మ పోయింది గాని అప్పులు మిగిలిపోయాయి. ఆ తరువాత మీ నాన్న పని మానేసి పైగా తాగుడు మొదలెట్టాడు, తాగుడు. అయితే మా డబ్బు తీర్చేది ఎవరు, అందుకని మీ ఇల్లు హేళం వేసి అమ్ముతున్నాం. ఉండటానికి ఇల్లు? ఆ సంగతి మీ నాన్నని అడుగు. మా నాన్నగారు ఎక్కడున్నారు? లక్ష్మి లక్ష్మి, పాపిస్తాడు లక్ష్మి, వదులు లక్ష్మి, వదులు. అయ్యో అయ్యో, చూడండి అయ్యా, తాగుబట్టవాడు లక్ష్మి. అప్ప తాగి దారిని పోయి ఆడాలని పట్టుకుంటావా? బుద్ధి లేదు, ఎంత పొగరా నీకు.
ఏంటది చూడండి జవాన్ గారు, వీడు బాగా తాగి పబ్లిక్ బజార్లో ఈ ఆడుగుతున్న పట్టుకుని అలర్ట్ చేస్తున్నాడు. కాదు నా భార్య లక్ష్మి. అలాగా పోలీస్ స్టేషన్. నిందితునిపై మోపబడిన నేరములు ప్రత్యక్ష సాక్ష్యాధారముల వలన పూర్తిగా రుజువైనందున నిందితునకు 3 మాసముల కఠిన కారాగార వాస శిక్ష విధించడమైనది.